డిచ్పల్లి మండల కేంద్రం ఎస్ఎల్జీ గార్డెన్లో జరిగిన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనంలో టీఆర్ఎస్ రూరల్ అభ్యర్థి ఎంపీ సినీ నటులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డిచ్పల్లి మండల కేంద్రం ఎస్ఎన్జీ గార్డెన్లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా హాజరైన తాజా మాజీ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం 7 మండలాలకు చెందిన పద్మశాలి కులబంధువులు కలిసి ఘనంగా స్వాగతం పలికి సన్మానించారన్నారు. ఈ సమావేశంలో పద్మశాలి కులస్థులు ఈరోజు చేనేత వృత్తి మానుకొని బీడీ కార్మికులుగా వివిధ పనులు చేసుకుని పేదరికంలో జీవిస్తున్నారని, మీ పద్మశాలీలకు కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని, బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రత్యేక రుణాలు ఇప్పించి ఆదుకుంటామన్నారు. డిచ్పల్లి, దర్పల్లి, జక్రాన్పల్లి, సిరికొండ, మోపాల్, ఇందల్వాయి మండలాల్లో నివసిస్తున్న పద్మశాలీలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణాలకు 3 లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు. పద్మశాలీలకు మండల కేంద్రంలో ఒక్కొక్క కమ్యూనిటీ హాల్ లేదా కళ్యాణ మండపం నిర్మాణంకు నిధులు సమకూరుస్తామని బాజిరెడ్డి హామీ ఇచ్చారు. ఈ రోజు పద్మశాలీలు ఆత్మీయంగా నన్ను దగ్గరికి తీసుకుని సన్మానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. మహాకూటమి పేర తెలంగాణను దోచుకునేందుకు మీ వద్దకు ఓటు వేయాలని వస్తారు. వారిని 60 ఏళ్లలో చేసిన అభివృద్ధి చేశారా అని, మీరు ఏం చేశారని నిలదీయాలని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులుగా తనను భారీ మెజార్టీతో గెలిపించి కారు గుర్తుకు ఓటు వేసి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను బలపరుస్తూ మీరు పద్మశాలీలందరూ ఆదరించి ఓటేయాలని బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు. ఈ సమావేశంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు పుల్గం హనుమాన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ దివ్య దినేష్, మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్, యాక్టర్ చెమ్మక్ చంద్ర, పద్మశాలి సభ్యులు పాల్గొన్నారు. అలాంటి తరుణంలో మరి మన జీవితాలు బాగుపడుతున్నా, కుటుంబాలు బాగుపడుతున్నా, ఇంకా ఎదురు చూసే అవసరం లేదు. మన పిల్లల్ని ఆ స్కూల్లో చేపిస్తే పిల్లల గురించి మీకు బాధపడాల్సి లేదు. అవన్నీ కేసీఆర్ చూసుకుంటారు. అలాంటి కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం జరుగుతున్నది. మన జిల్లాలో అన్నీలో మరి 2 BCSS వచ్చిన వరకు ఆ స్కూళ్ళలో మీ పిల్లల్ని చదివించండి. అదేవిధంగా మరి చాలా మంది నిరుద్యోగులు గతంలో చాలా మంది పద్మశాలీలు బాంబే జీవిస్తున్న చాలా బాంబే కూడా పోయి పరిచయం చాలా మంది. కానీ ఈరోజు బాంబే కొంతమంది మళ్ళీ తమ సొంత రాష్ట్రం నుంచి వారికి పరిస్థితి దానికి కారణం నిరుద్యోగ సమస్య. పని చేసుకోవడానికి పరిశ్రమ లేదు, పుట్టిన పరిశ్రమ లేదు, చాలా ఎక్కువగా పరిస్థితుంది. కాబట్టి నేను మనం ఇవాళ ఏదైతే ఈ కమ్యూనిటీ ఇవన్నీ ఇబ్బంది అయితే కానీ మీరు పనిచేయడానికి కొన్ని క్లస్టర్స్ పెట్టాలి. క్లస్టర్స్ తీసి చిన్న చిన్న పరిశ్రమ పెట్టాలి. పరిశ్రమ ఉన్నట్టుంటే తప్పకుండా చేరికలందరూ కూడా పనిచేసి తీర్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు తప్పకుండా 2వసారి గెలిచిన తర్వాత కాబట్టి ఈరోజు ప్రతి వ్యక్తికి చాలా అందుబాటులో ఉండే వ్యక్తి ఆయన. కాబట్టి ఈ 4 సంవత్సరాల్లో మన ఊరికి ఆయనకు ఎంత సాధ్యమైనంత వరకు ఎంత చేయాలో అంత చేశారు ఆయన. కాబట్టి మీరు కూడా భారత కన్నాని మీ మనిషిగా భావించి ఒక మంచి మెజారిటీతో అందరినీ గెలిపించుకొని ఇంకా మీ ఊళ్ళో ఏం సమస్యలు ఉన్నాయో ఏం ప్రాబ్లం ఉన్నాయో తక్కినవన్నీ ఆయన ముందు పెట్టి ఆయన కొట్లాడి